सत्यनारायण स्वामी गुड़ प्रमाण स्वीकार महोत्सवा अतिरथ महाराज पेर पेर नमस्क गौरव पार्लमेंट सभ्य मार्गन भरतराम गारी सीएम गार प्रोग्राम निडदल मोटमोद आय प्रसंग प्रमाण स्वीकार महोत्सव तदपरी आय बेरी वेलवल अवसर मोटमोद आयन तो कार्यक्रम प्रारंभि तरवा मिगता कार्यक्रम मिगता भक्त मनोजे सारी चर्पर्सन बोर्ड मेंबर कौन वरस सन्मानी अर्वाद अंदर चतरकंडी मोदी श्रावण शुक्रवार रोजना सत्यनारायण स्वामी దేవాలయానికి నిశ్శబ్దంగా ఉండండి అమ్మా ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండండి దేవాలయానికి ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలక వర్గం చైర్మన్ కిందన దొంగ మంగా లక్ష్మి గారు నేను ఇప్పుడు ధర్మకర్తల యొక్క ప్రమాణ స్వీకారం చేయిపిస్తాను అందరూ నేను అనగా మీ పేర్లు చెప్పుకొని మీరు చైర్మన్ అయితే చైర్మన్ డైరెక్టర్లు అయితే డైరెక్టర్లు అని చెప్పుకోండి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా నేను అనగా మీ పేరు చెప్పండి అమ్మాయి మీరు ఏంటి మెంబర్లుగా చేయువాడును తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్యాపురం గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తగా నియమింపబడిన సందర్భముగా పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణము చేయునది ఏమనగా నా ధర్మకర్తవ్యము విధులను సక్రమముగా నమ్మకముగా నా శక్తి వంచన లేకుండా నాకు న్యాయమైన జ్ఞానపూర్వకముగా తోచిన విధముగా శ్రీయమమ్మగు పక్షపాత రహితముగాను సదరు దేవాలయమును యొక్క మంచి కోరికకై నెరవేర్చుగలవాడును మరియు ఇందు సందర్భములో 1989 సంవత్సరమునందు ఆంధ్రప్రదేశ్ అధికారుల విధించిన దేవాదాయ ధర్మాదాయ న్యాయ సూత్రములను లోబడి సంచరించగలవాడును థాంక్యూ సో ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం ప్రాంతంలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయానికి ధర్మకర్తలుగా చైర్మన్ గా పాలకవర్గ సభ్యులుగా నియమింపబడిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఏదైతే ప్రమాణ స్వీకారం ఇప్పుడు చేసి ఉన్నారో దాన్ని అనుసరిస్తూ గుడికి గాని రాజమహేంద్రవరం నగరానికి గాని కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలి అని ఈ యొక్క దేవాలయానికి ఇంకా వైభవం తెచ్చే విధంగా ఈ యొక్క ధర్మకర్త సభ్యులందరూ కూడా పని చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా రాజమహేంద్రవరం నగరంలో మొత్తం అన్ని దేవాలయాలను కూడా పాలక వర్గాన్ని నియమిస్తా ఉన్నాము మరి మీరందరూ కూడా బాధ్యత తీసుకుని ఆ యొక్క పాలక వర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా అదే విధంగా రాజమహేంద్రవరం నగరానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా అందరూ కూడా పని చేయాలి ఒక పండగ వాతావరణంలో చేయాలని కార్యక్రమాలు మంచి మెసేజ్ నగరంలో వెళ్ళాలి ఈ పాలక వర్గాన్ని నియమించారు వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు అనేది ప్రజలకు
ఆమోద యోగ్యంగా మీరందరూ కూడా పని చేయాలని మిమ్మల్ని అందరి దగ్గర నుంచి కూడా కోరుకుంటా ఉన్నా. నేను ప్రతి పాలక వర్గంలో కూడా ఒక అంశాన్ని చెప్తా ఉన్నాను. ఈ దేవాలయానికి సంబంధించి ఏదైతే ప్రాంతం ఉందో దాన్ని ఒక మాస్టర్ ప్లాన్ చేయించండి. ఏదేది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఆ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచి ఇంకా ఫర్దర్ గా ఈ దేవాలయానికి మనం ఏం డెవలప్మెంట్ చేస్తాం, మనకి పదవీ కాలం ఉంది, ఈ పదవీ కాలంలో పలానా పాలక వర్గము మంచి పనులు చేశారు అని ప్రజలు గుర్తించే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ చేసి దానికి సంబంధించి మీకు ఏదైనా నిధులు షార్టేజ్ ఉన్నా మీరందరూ మా కోఆర్డినేటర్ గారిని గూడూరు శ్రీనివాస్ గారిని అదేవిధంగా ప్రెసిడెంట్ గారిని నన్ను సంప్రదించి మీరు ముందుకు వెళ్తే అన్ని రకాలుగా కూడా ఈ పాలకవర్గం మంచి కార్యక్రమం చేశారని ప్రజలు గుర్తించే విధంగా పనిచేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన నగర అధ్యక్షులు అడప శ్రీహర్ గారిని కోరుతా ఉన్నాం. పార్టీ తరఫున అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అన్ని పాలక మండలాలతో పాటు ఈ పాలక మండలి కూడా ఈ యొక్క డైరెక్టర్లందరినీ నియమించడం అయింది. అలాగే ఎంపీ గారు చెప్పినట్టు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా గుడి యొక్క డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ఈ యొక్క పాలకవర్గం ఎదురికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముందుగా డాక్టర్ తత్తుల నాగేశ్వరరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచు. అలాగే వారి కార్యవర్గాన్ని కూడా ఈ దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా వారికి అందించి ఈ రాష్ట్ర ప్రజలకి అంతేకాకుండా ముఖ్యంగా రాజమహేంద్ర గారి ప్రజలకి ఈ దేవుని యొక్క ఆశీస్సులు అందజేసే విధంగా మీరు సేవలో కృషి చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మనం చిరంజీవి మార్గాన్ భరతరాం ఎంపీగా అంతకుముందు ఈ రాజమహేంద్రవరం సమన్వయకర్తగా అనేక దేవస్థానాలకి పాలక మండలిని నియమించడం జరిగింది. వారందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రతి కార్యక్రమానికి కూడా మీ యొక్క అటెండెన్స్ మీ హాజరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో నాకొచ్చిన ఈ దేవస్థానాలకి నియమింపబడిన చైర్మన్లు కానీ మెంబర్స్ కానీ పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న దాఖలాలు కనపడటం లేదు. దానిని మాత్రం మీరందరూ కూడా ఒకంత ఆచరణలోకి తీసుకుని అటు పార్టీ కార్యక్రమాలు ఇటు ప్రజా సంబంధ కార్యక్రమాలు అలాగే దేవస్థానంలో జరిగే కార్యక్రమాలకి మీరు ముందుండి ఒక ఆదర్శవంతమైన కమిటీగా మీరు రాజమహేంద్రవరంలో నిలబడతారు అని చెప్పి ఆశిస్తూ మీకందరికీ నా శుభాకాంక్షలు. నాగేశ్వర గారు పెద్ద నాగేశ్వర సూచనలు సలహాలు కూడా పార్టీ వాళ్ళందరూ పరిగణలోకి తీసుకుంటూ ఎదుర్కెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రామ్జోగి ఒక్క నిమిషం ఆదమ్మా. ఇప్పుడు రాజమండ్రికి నూతన కోఆర్డినేటర్ గా నియమించబడిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంతో చారిత్రాత్మక నగరమైన ఎంతో సుప్రసిద్ధమైన ఈ ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలిగా పాలక నియమితులైన దుంగా మహాలక్ష్మి గారు వారి బృందానికి అభినందనలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాన భరతరామ గారు మీ మీద ఉంచిన నమ్మకాన్ని
మీరు నిలుపుకొని ఆలయాన్ని అభివృద్ధి పరచాలి. ఎందుకంటే ఈ గతంలో ఈ ఆలయాన్ని కాంపౌండ్ వాల్ కూడా ఉండేది కాదు. నేను చూశాను రావు సూర్య ప్రకాశ్ రావు గారి ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పాలక మండలి నిర్మించి నియమించి ఈ ప్రాకారాలు ఇవన్నీ కూడా నిర్మించి కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు. సో మీరు కూడా మీ కాలంలో ఏదైనా మంచి పని చేసి ఇది మేము చేశాము దొంగ మహలక్ష్మి గారు ఈ పని చేశారని అనిపించుకోవాలి. మీరు కూడా ఆ విధంగా మీరందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రెండోది ఈ ఆలయం అన్నవరం తర్వాత రెండవ అన్నవరంగా పేరుగాంచింది. ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలు పెళ్ళిళ్ళు అనేకం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ మంచి మండపం ఉంది. మహేష్ గారు మీరు ప్రతి నెలా కూడా మహేష్ గారు చైర్మన్ గారు నా మాటలు వినండి. ఇక్కడ మండపం ఉంది, మంచి మండపం. ప్రతి నెలా కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమం జరగాలి. ఏదో ఒకటి పాటలు, గాత్రం, వయలిన్. రాజమండ్రిలో కళ్ళకు పుట్టినిల్లు, ఇది కళా రాజధానిది. దీన్ని మనం నిలుపుకోవాలి. ఇక్కడ ఇదివరకు గతంలో సూర్యప్రకాశ్ రావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా ప్రోగ్రాం జరిగాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగట్లేదు. దీన్ని మీరు పునరుద్ధరించాలి. ప్రతి నెల అట్లీస్ట్ నెలకు ఒక ప్రోగ్రాం అయినా సరే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలి. అదేవిధంగా రాజమండ్రిలో మంచి మ్యూజిక్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజీ ఉంది, వారిని కూడా సంప్రదించండి. మీరు ఆలయ అభివృద్ధికి మీరు అందరూ కృషి చేయాలి. మీకు ఏ సహాయ సహకారాలు కావాల్సినా కూడా భరతరామ్ గారు కానీ నేను కానీ ముందుంటాం, మీకు అన్నీ కూడా నడిపిస్తాం. ఓకే, మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ మీరు జగన్మోహన్ రెడ్డి గారు భరతరామ్ గారు మీ మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయరని ఆశిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఇంకొకసారి కోరుతూ జై హింద్, సర్వే జనా సుఖిన భవంతు. అందరికీ సుప్రచితులు. అడప హరి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ రాష్ట్రం గర్వించదగ్గినటువంటి గోదావరి జిల్లాల ముద్దుపెట్టినటువంటి మన రాజమండ్రి పార్లమెంటు సభ్యులు భరతరామ్ గారికి, అదేవిధంగా అటువంటి కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు రావు సూర్యప్రసాద్ గారికి, పద్మ తక్క గారిని వేడికలు రావాల్సిన కారణం అని రాత చెప్తాను. మా విజయలక్ష్మి గారికి, హరిబాబు గారికి, సావిత్రి గారికి, చైర్మన్ గారు, అదేవిధంగా తొలిపరుస్తూ గూడూరు శ్రీనివాస్ గారు. ఎందుకంటే సుప్రచితులు, ఈ పవిత్రమైనటువంటి అన్నవరం దేవస్థానం గుళ్ళో మన ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. ఆ దేవుడు సత్యనారాయణ స్వామి ఇక్కడ ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ యొక్క కోరికలు, వారి యొక్క దీవెళ్ళు చేస్తూ, వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఇస్తూ, వాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నిరుపేదలు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో మంది మ్యారేజ్ చేసుకుంటూ ఆ స్వామి యొక్క ఆశీస్సులతోనే ఎంతో మంది ఆయన జీవితాల వెలుగునిచ్చారైతే, మరి ముఖ్యంగా డాక్టర్ వృత్తిలో ఉంటూ, అంటే ఎంతో మంది డాక్టర్లు ఉంటారమ్మా, మీరందరూ మర్చిపోకండి, డాక్టర్లు ఎంతో మంది ఉంటారు, కానీ కొందరే వేల మీద ఈ రోజున కొందరు డాక్టర్లు దేవుడితో పోల్చుంటాము. అటువంటి డాక్టర్ అయినటువంటి గూడూరు శ్రీనివాస్ గారి కోసం ప్రతి ఒక్కరు తెలిసిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఆయన ఈ పవిత్రమైన దేవాలయంలో నేను మాట్లాడుతున్నటువంటి ప్రతి వాక్యం కూడా అన్నవారు చెప్పిన స్వామి గుడి ఎదురుకుండా కూర్చొని మాట్లాడుతున్నాను. గత 20 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో అడుగుపెట్టినప్పుడు ఒక సామాన్య డాక్టర్ అయినా, అటువంటి డాక్టర్ వృత్తిలోనే అంచులంచులుగా ఎంతో మంది నిరుపేదలకు, నేనే సాక్ష్యం, సత్యనారాయణ స్వామి గురించి కూడా చెప్తున్నాను, ఎంతో మందికి ప్రాణాలను ఫ్రీగా డబ్బులు లేని తీసుకెళ్తే ఆ రోజున సేవ చేసి ఎంతో మంది ప్రాణాలను ఉన్నటువంటి గూడూరు శ్రీనివాస్ గారికి మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో గట్టిగా, అటువంటి నాయకుని ఈ రోజున రాజమండ్రి కోఆర్డినేటర్ కింద దిండికాయంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే రాజకీయాలు ఎంతో మంది ఉంటారు, కానీ డాక్టర్ వృత్తిలోంచి వచ్చిన నాయకుని కానీ మనం కాపాడుకుంటే ప్రతి ఒక్కరి గొంతుల్లో కూడా చిరస్థాయిగా అతను ఉండిపోయే విధంగా రేపు ఎలక్షన్లో మీరు అందరూ కూడా అఖండమైన మెజార్టీతో కనిపించాలని మీ అందరం కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే నవదంపతులు ఉన్నారో, మరి దొంగ సురేష్ గారు కానీ, దొంగ మంగా గారు కానీ ఒక రకం చెప్పాలంటే మా సురేష్కి ఏమీ తెలీదు, ప్రతిదీ కూడా సీక్రెట్ అంటారు.
సీక్రెట్ ఏమని హోల్ పెట్టగానే అంటే దాని అంత మార్కెట్ లో ఉంటది ఇంకా చాలా మంచి ఫ్యామిలీ మంచి కుటుంబం మరి అటువంటి వాళ్ళు ఈ రోజున పార్టీకి ఎప్పటి నుంచి సేవ చేస్తుంటూ అజాత శత్రు అంటే ఏది మనసులో దాచుకోవడం కూడా మంచైనా చెడైనా సరే అన్ని కూడా బయటికి డైరెక్ట్ గా లైవ్ ఇచ్చేస్తాడు అటువంటి గొప్ప వ్యక్తిని అదే విధంగా మరి నిజంగా మా సిస్టర్ చెప్పాలంటే నిత్యం కూడా మాక్సిమం 24 గంటల్లో దాదాపు 6 గంటల్లో దైవ సేవలో ఇప్పుడు కూడా పూజ సేవలో ఉండే వ్యక్తిని ఇటువంటి వ్యక్తిని ఈ యొక్క అన్నవర సత్యనారాయణ స్వామి గుడికి అదే విధంగా పాలక మండలి సభ్యులందరూ కూడా ఎన్నిక చేయడం నిజంగా వర్తమాన్ గారికి ఒక్కసారి గట్టిగా మీరు అందరూ కూడా గట్టిగా చెప్పండి కొట్టాలి ఎంతో మంది అంటే చాలా మంది నాయకులు ఉంటారు పోతుంటారు కానీ నాయకులు ఏం చేస్తారంటే కొందరు మాత్రమే సెలెక్ట్ చేస్తారు వర్తమాన్ గారు అలా కాదు దాదాపు కూడా పార్టీ కష్టపడి జెండా మూసేవాడు కూడా నిరంతరం కూడా పార్టీ ఉండేవాడు కూడా ఆ డబ్బు పక్కన పెట్టేస్తాడు పేదవాడని సరే పార్టీ కష్టపడుతుందంటే గుడి సేవ చేస్తానంటే ఒక్కొక్కరు సెర్చ్ చేసుకుంటూ ఈ రోజున మామూలు విషయం కాదు ఎన్నో పంతుల్ని ఈ రోజు భర్తరామ్ గారు వేస్తున్నారంటే మీరందరూ కూడా భర్తరామ్ గారికి చాలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా రుణపడి ఉండాలని ఈ యొక్క గుడిని నిత్యం కూడా ఇందాక ఏదైతే మన డాక్టర్ గారు చెప్పారో డాక్టర్ గారి యొక్క ప్రతి వాయిస్ కూడా డాక్టర్ గారు మాట్లాడవచ్చు కానీ డాక్టర్ గారు ప్రతి విషయంలో కూడా చెయ్యి వాస్తే చాలా మంచిది అతని యొక్క ఎవరన్నా సరే ఒక పేషెంట్ కదా బుద్ధిలో చెయ్యేస్తే ఆ పేషెంట్ బుద్ధిలో చెయ్యేస్తే ఆ పేషెంట్ బ్రతుకున ఎన్నో సంఘటనలు కల్లారు చూశాను కాబట్టి ఇటువంటి డాక్టర్ గారిని కూడా మనం ఆశీర్వదించాలని దానిలో భాగంగానే మరి మా యొక్క అందరికీ సుపరిచితులు పెద్దలు రోజుకున్న మహానుభావులు కూడా ఉదాహరణ వేసుకొని దయచేసి దీవులు అందించాలని కోరుకుంటూ ఈ యవహాసుల పెద్దలందరూ పేరు పేరున దేవస్థలు తీసుకుంటున్నాను సోదరులారు మరి దొంగ మంగళలక్ష్మి గారు 2014 లో వాళ్ళ వార్డు నుండి కార్పొరేటర్ గా పోటీ చేశారు అప్పటి నుండి పార్టీకి పనిచేస్తూ ఉన్నారు అదే మన మార్గాన్ని భరతరామ్ గారి ఆధ్వర్యంలో పార్టీకి కష్టపడిన కార్యకర్తలకి నాయకులకి ఆయన గుర్తుపెట్టుకొని మంచి పదవులు అయ్యి ఇప్పించడం చాలా గర్వకారణంగా ఉంది ఏదైతే పెద్దలు చెప్పిన సూచనలు అనుసరిస్తూ ఈ కమిటీ అందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నూతన కమిటీ ఏర్పాటు చేసిన సభ్యులకి మా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పంతం కొండలరావు గారికి స్వాగతం సుస్వాగతం వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే ఇది చాలా ఆలస్యమైంది మీటింగ్ కాదు కమిటీలు వేయడం కానీ పరిధిగత అన్ని దేవాలయాల్లో కూడా కమిటీలు పూర్తి చేయడం చాలా సంతోషకరం. మన అలాగే మార్కెండే స్వామి మన ఉమా కోట్లింగేశ్వర స్వామి చైర్మన్ బాబు తను కూడా మరి త్వరలోనే ప్రమాణ స్వీకారం అభినందన సభ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే కొత్తగా కమిటీ ఏర్పడిందో మన దొంగ మంగ కానీ లేకపోతే సురేష్ దంపతులిద్దరూ చాలా ఫస్ట్ నుండి కూడా అటు ఎంపీ గారిని అంటి పెట్టుకుని అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా నిరంతరం వారి సేవలను అందిస్తున్న దాన్ని గుర్తించి మరి నగర ప్రెసిడెంట్ అలాగే ఎంపీ గారి సూచనలతో వారిని ఈ గుడికి చైర్మన్ చేయటం అలాగే మిగతా సభ్యులు మా వార్డు నుంచి నేను శ్రీహరిని ఎప్పుడు నేను ఎప్పటి వరకు పార్టీని అది ఏది అడగను జనరల్గా నా పని నేను చేసుకుని పోతూ ఉంటాను కానీ ఎవరికి అందరూ మా వాళ్ళు ఏమండి ఎవరో చెప్పవరు నేను ఎవరిని రికమెండ్ చేయను నాకు ఇష్టం ఉండదు నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి గౌక్కుని అడిగితే నాకు కాదంటే హర్ట్ అవుతాను నేను అని జాగ్రత్తని చెప్పాను కాదు కాదు చెప్పు అన్నారు నేను ఎవరికనే మన అడప శ్రీహరి ఆఫీస్కి వచ్చాడు కలవడానికి ఆయన పదవి రాగానే ఇలా ఎవరో వార్డులో గుడిది వేయని చెప్తే అలాగంటే తప్పనిసరిగా అని చెప్పి ఇమీడియట్గా వెంటనే నేను చెప్పిన రెండో రోజు మూడో రోజు ఏమన్నా ఇందులో తీసుకున్నామని చెప్పి అనౌన్స్ చేసినందుకు మా సోదరుడు మా అడప శ్రీహరి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అంటే ఎంపీగా రాజ్యం గారికి జరుగుద్ది కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎవరైనప్పటికీ గుడి కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడు నియమించబడినటువంటి కమిటీ వారందరూ కూడా ఈ గుడి డెవలప్మెంట్ని ఆలోచన చేయాలి ఈ గుడే కాదు ప్రతి దేవాలయం అది మార్కండేశ్వరం గుడి కానీ జీవకారుణ్య సంఘం కానీ కోట్లింగేశ్వరం గుడి కానీ విశ్వేశ్వర ఆలయం కానీ ఇలాగ కన్నమ్మ గుడి కానీ ఇలా ఏ గుడైనా సరే మనం డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే రాజమండ్రి అనేటువంటిది ఒక చారిత్రక నగరం ఆధ్యాత్మిక కేంద్రం మీరు అంటే పొలిటికల్ పార్టీగా ఎవరైతే మనకి ఈ యొక్క పదవులు ఇచ్చారో వాళ్ళకి కృతజ్ఞతగా మీరు బయట పార్టీ పరంగా సేవ చేయాలి గుడి దగ్గరికి వచ్చేటప్పటికి పార్టీలకు అతీతంగా భక్తులందరినీ కూడా సాదరంగా ఆహ్వానించడం కానీ ఎందుకంటే ఇది 200 నాటిది సత్యనారాయణమూర్తి గుడి అనేటువంటిది గుడికి ట్యాప్ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఇప్పటికి కూడా ప్లేస్ సరిపోవడం లేదు
కానీ నాకు కూడా కోరుకుంది అది ఎఫ్ఆర్ తోటి మరి లాస్ట్ టైం రాసూర్ ప్రకాశ్ గారిని అడుగుదాం అనుకున్నాను అప్పటికే సమయం ఆయన పదవి ముగిసే సమయం అయిపోయింది కాబట్టి అడగలేదు అంటే నేను లైబ్రరీ కట్టాను స్కూల్లో చిన్న పాత్ర పోషించాను చనిపోయినటువంటి వాళ్ళకి రూముల గురించి ఒకటి కట్టాను ఇవన్నీ మా ట్రస్ట్ తరపున ఈ గుళ్ళో కూడా ఆ పైన కళ్యాణ మండపం లాంటిది గవర్నమెంట్ ఆ ఫండ్ ఏదైనా కల్పించిన మ్యాచింగ్ ఫండ్ కల్పించినట్లయితే నేను ఒక 5 లక్షలు పెట్టి ఆ పైన అది ఈ కొత్త కమిటీ వచ్చింది కాబట్టి కొత్త కమిటీ అంటే మా సోదరి మన నంద లేకపోతే మిగతా డైరెక్టర్లు అందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి నాకు కూడా ఆలోచన ఉంది అంటే స్కూల్ అయ్యింది లైబ్రరీ అయ్యింది చనిపోయినటువంటి వాళ్ళు ఇదైంది కాబట్టి ఒక కళ్యాణ మండపం కూడా కోరుకుండిపోయింది అది మా ట్రస్ట్ పేరున అయితే అది బిల్డింగ్ కెపాసిటీ సరిపోదని చెప్పి చెప్తున్నారు అంటే ఓల్డ్ బిల్డింగ్ అవడం వల్ల లేకపోతే స్ట్రక్చర్ డిజైన్ సరిపోదని చెప్తున్నారు అలాగైనట్టయితే ట్రస్ట్లతో వేయడం లేని పక్షంలో మీరు ఆలోచన చేసినట్లయితే దానికి మ్యాచింగ్ గ్రాంట్గా కలిపినట్లయితే మనం ఏ విధంగా చేయాలనేటువంటిది ఆలోచన చేసుకుని అది కూడా చేస్తానని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే నా తండ్రి గారి జ్ఞాపకార్థం నా తల్లి గారి జ్ఞాపకార్థం అన్ని చోట్ల గట్టం ఇది ఒక్కటి కోరిక నెరవేరితే ఆ వివాహాలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అది సవినయంగా పెద్దలందరూ నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇప్పటికే కాలాతీతమైంది కానీ అందరూ నేను లేటుగా వచ్చాను అనుకుంటారేమో నేను అందరికంటే ఫస్ట్ వచ్చాను అందరితోటి పోతే కాకపోతే ఇంకా మా ఎంపీ గారు సినిమా యాక్టర్ గారు కాబట్టి కొద్దిగా స్టార్ కింద తయారై రావడానికి కొద్దిగా లేట్ అయింది అందువల్ల నేను లేటుగా వచ్చాను థ్యాంక్ యూ సినిమా హీరోగా కాదు హీరో ఇదేమో రాజకీయం రెండు పేర్లగా నడుపుతున్న వ్యక్తి కాబట్టి కొద్దిగా ఆపినారు అంటే ఇక్కడ మన అరుణ్ కుమార్ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గద్దర సంస్మరణ సభ ఏర్పాటు చేశారు అది కూడా గౌరవప్రదంగా ఉండాలి కాబట్టి అక్కడ కొద్దిగా ఎక్కువసేపు కూర్చొని రావాల్సి వచ్చింది థ్యాంక్ యూ ఎనీ హౌ అందరు కూడా నా శుభాకాంక్షలు కమిటీకి తెలియజేస్తూ చక్కగా చేయండి మా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది వేదిక మీద పెద్దలు మార్గాన నాగేశ్వరరావు గారు చాలా మంచి వ్యక్తి బీసీ నాయకుడిగానే కాకుండా అందరు మంచి మనల్ని పొందినటువంటి వ్యక్తి మాకు అత్యంత ఆప్తులు మా పంతం సత్యనారాయణ చాటుబోయ్ ట్రస్ట్లో ఒక చీఫ్ గెస్ట్ కింద ఎప్పుడూ పాల్గొండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి వ్యక్తి మార్గాన నాగేశ్వరరావు గారు ఆయన ఆధ్యాత్మికవేత్త మంచి వక్త పూర్తిగా రాజమండ్రి మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి అటువంటి పెద్దలు కూడా నమస్కరిస్తూ మరి రెండవది మన వార్డు అందరూ గుర్తించుకునేటువంటిది పార్క్ ఏబీ నాగేశ్వరరావు గారు పార్కు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆమోదించడం దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రౌత్ సూర్యప్రకాశ్రావు గారు జక్కమూరి రామమోహన్ గారు ఇక్కడ రాగా ఆపడం ఇమీడియట్ గా అరుణ్ కుమార్ గారు రౌత్ సూర్యప్రకాశ్రావు చెప్పడం ఓకే చేయడం తవ్వడం జరిగింది ఈ మొత్తం ఈ మూడు వార్డులు తుమ్మలావు కానీ ఆర్యాపురం కానీ మూలగై కానీ మన కృష్ణనగర్ కానీ లింగంపేట కానీ ఈవేళ ముంపు బారి నుండి బయటకు వచ్చాము అంటే అది శాసన మాజీ శాసనసభ్యులు రౌత్ సూర్యప్రకాశ్రావు ఘనత అన్నది మాత్రం మర్చిపోకూడదు చాలా మంది ఆ రోజు వ్యతిరేకించారు చెరువెందుకు తవ్వడం అని చెప్పి చట్ట వాసన వచ్చేది ఇవాళ ఈ సక్రాణిమూర్తి గుడికి కూడా అది ఒక విహార ప్రదేశంగాను అందంగాను తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ప్రముఖ పాత్ర ఆయన కూడా మరి అభినందిస్తూ అలాగే మరి గుడి కమిటీ ఏదైతే మన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇల్లు సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి సభాధ్యక్షులు శ్రీ అడపా శ్రీహరి గారు అలాగే రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా పోయి రాజకీయం అంటేనే ప్రజల్లో గౌరవభావం తగ్గిపోయింది అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారిని కలవాలంటే కనీసం అరగంట గంట అయితే కానీ డాక్టర్ గారిని కలవలేము అలాంటిది నేను బాధ్యతగా డాక్టర్ వృత్తిలో నేను చేయగలిగాను కానీ ప్రజలకు ఇంకా సేవ చేయడానికి నా టైంని వినియోగిస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి మన వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూరి శ్రీనివాస్ గారికి ముందు మనసుతో అభినందిస్తున్నాను అలాగే జేఏసీ చైర్మన్ శ్రీ మార్కాన్ నాగేశ్వరరావు గారు ఎన్నో ఉద్యమాలకు రాజమండ్రిలో శ్రీకారం చుట్టి ఇవాళ భగవంతుడి అనుగ్రహంతో మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ప్రజల ముందుకు రావడం నిజంగా ఆ భగవంతుడు కృపగా చెప్తూ అలాగే మా తమ్ముడు పాలిక శ్రీను మంచి వక్త ఎప్పుడో కంబల్ రాష్ట్రంలోనే గౌడ శక్తిపల్లి ఈడిగా శ్రీశైన యాతాదాని కార్పొరేషన్ చైర్మన్ చేశాడు మా తమ్ముడు పాలిక శ్రీను
అలాగే చైర్మన్ శ్రీ సంకేశ భవాని ప్రియ గారు నేను అనుకునేవాడిని పాప ఆయన భర్త సరంగా చనిపోయినప్పుడు ఏంటి జీవితం ఎలాగ అయిందని కానీ పార్టీ అనేది కష్టకాలాల్లో ఉన్న వాళ్ళ గుండెల్లో దాచుకుంటారంటానికి ఆమెను గుర్తించి రాష్ట్ర తెలుగు గాంగ్లా తెలుగుల కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాను నిజంగా వారిని మా సోదరుని భవాని ప్రియ గారిని అలాగే మా చిన్నప్ప పిల్లి నిర్మల పిల్లి నిర్మల గారికి నానికి అలాగే కోట్లింగేశ్వర దేవస్థానం చైర్మన్ నేను ఉన్నప్పుడు కూడా రెండుసార్లు చైర్మన్ చేశాడు బాబు గారికి ఇంచేతనంటే నిరంతరం ఆయన తన సొంత నిధులు వెచ్చించి ఏదో చేస్తారు రేపటి రోజు కూడా మన ఎంపీ గారు చెప్పారు నాతో మంచి ద్వారం అన్నీ కూడా ఆయన మధ్యలో ఉన్నాయి రాబోతున్నాయి అలాగే మన బాబు గారికి ఇవాళ రాజమండ్రిలో నోరు లేని జీవునికి సేవ చేసేది ఎవరంటే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున శ్రీ పంతం కృష్ణరావు గారికి అలాగే మొన్నటి వరకు మా చిన్న వెంకన్న బాబు ద్వారకా తిరుమలకి డైరెక్టర్గా చేసిన మన విజయరాజ్యలక్ష్మి గారికి అలాగే మన ఎస్పీ చైర్మన్ శ్రీ సాలా సావిత్రి గారికి ప్రత్యేకించి ఇంతమంది ఓపికగా ఉండి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ బహుశా భారతదేశంలో దేవాలయాల్లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అన్ని కొండ మీద ఉన్నాయి వెంకటేశ్వర దేవాలయం కానీ అలాగే సింహాచలం కానీ అలాగే అక్కడ దుర్గా మల్లేశ్వరం అన్ని అలాగే అన్నవరం దేవస్థానం ప్రపంచంలోనే గొప్ప ప్రముఖ దేవాలయం అటువంటి దేవాలయం తర్వాత అంత ప్రఖ్యాత కలిగిన దేవాలయం గోదావరి జిల్లాలో ఏదనంటే మన సత్యనారాయణ స్వామి గుడి ఇంకేతనంటే నేను 2004 నుంచి 14 వరకు శాసనసభ్యుడిగా ఉండేవాడిని అంతకుముందు ఏసీవై రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వేలాది మంది భక్తులు ఎక్కడో బళ్ళు కట్టుకొని ఎట్ల బండ్ల మీద ఇప్పుడంటే ఎట్ల బండ్లు లేవు కానీ వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటే సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఆ భగవంతుడు రాజశ్రీతో కుటుంబాలన్నీ కూడా దేదీప్యమానంగా ముందుకెళ్ళినాయి అటువంటి గుడి ప్రాంగణంలో పెళ్లి చేసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో వస్తారు అటువంటి పరిస్థితుల్లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇప్పుడే అన్నారు డాక్టర్ గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కదండి కాంపౌండ్ వాళ్ళు అన్నీ చేసి కాంపౌండ్ వాళ్ళే కాదు కళ్యాణ మండపం కూడా కట్టించాం ఆదాయం వచ్చేటట్టు అమ్మా ఇదమ్మా డాడీ డాడీ అంటావు కదా ఆదాయాలు వచ్చేటట్టు షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది ఇంచేతనంటే దేవాలయానికి ఏంటంటే సహజంగా అర్చకులకి ఇలా ఉంటే వాళ్ళకి భగవంతుడు పల్లెల్లో ఉన్నాయి వాళ్ళు తీసుకుంటారు గుడికి ఆదాయం ఏంటంటే ఉండితో పాటు ఆదాయం వచ్చేటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కూడా మంచి అద్దెలు వచ్చేలా ఇవన్నీ కూడా నిర్మించడం జరిగినప్పుడు అలాగే ఇప్పుడు నూతన కమిటీకి కూడా అబ్బాయి అల్లుడు నువ్వు ఫోన్ మాట్లాడతావు ఒకసారి నేను ఎంచేతనంటే పదవులు శాశ్వతం కాదు అధికారాలు శాశ్వతం కాదు మనం చేసే పనులు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి నువ్వు భగవంతుడి దయ వల్ల మా అమ్మాయి పిల్లల అదృష్టం వల్ల బాగానే సంపాదించావు కాబట్టి గోపురాన్ని మాత్రం దీన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎంచేతనంటే రాజమండ్రిలో మనం చూస్తున్నాం అక్కడ విశ్వేశ్వరాలయం మొదలుకొని ప్రతిదీ కూడా మార్కండేశ్వర స్వామి దేవాలయం ఈ మధ్యకాలంలో మార్కండేశ్వర స్వామి దేవాలయం కానీ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి నేనున్నప్పుడు అవతరప కొత్తరాజు మఠం సమ్మవారి సత్రం ఇలా ఎన్నో దేవాలయాల లోపల నుంచి రోడ్డు మీదకి దేవాలయం తీసుకొచ్చి గాలిగోపురం కట్టించడం జరిగింది అది బహుశా ఏంటంటే ఎంతోమంది లీడర్స్ వచ్చిన ప్రయత్నం చేసినా అవ్వలేదు నా వల్ల ఏంటంటే మంచితనంతో అందరితోనూ కూడా ఇది ఊరికి ఉపయోగపడుతుందంటే అలాంటి చేశాం కానీ ఇవాళ సురేష్ ఇది బాగా శిథిల స్థితిలో ఉంది ఏది ప్రధానమైనటువంటి మూలపీఠ ఉండేటువంటి దేవుడిది అది పెద్ద సమస్యం కాదు ఇప్పుడే మా మిత్రుడు పంతం చార్టబుల్ సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ కొండలరావు గారు చెప్పారు మీరు ఏదైనా ఒక మంచి కార్యక్రమం కళ్యాణ మండపం ఏంటంటే నేను పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు కళ్యాణ మండపం కట్టడం జరిగింది కానీ మరి దానికి కూడా కళ్యాణ మండపం అంటే నువ్వు అన్నట్టు స్ట్రెంగ్త్ అంటే అడిషనల్ పిల్లర్స్ వేసుకొని మళ్ళీ చేయొచ్చు మీరు ఈ ప్రధానమైనటువంటి సురేషు పదవితో పాటు ఇది దృష్టిలో పెట్టుకో ఇంచేతనంటే ఇవాళ భగవంతుడు అనేటప్పటికి అందరూ ఇస్తారు ఇంచేతనంటే డబ్బు ఇది ప్రధానంగా పెద్ద ఎక్కువేం కాదు 15-20 లక్షలతో అయిపోద్ది అనుకుంటున్నాను ఇంచేతనంటే ఇవాళ రాజమండ్రిలో అతి పురాతనమైనటువంటి
కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర మార్కెట్ రసం గుడి పక్కన ఇదైతే 200 సంవత్సరాల కిందట దానికన్నా ముందుది ఇది 200 పాతకో 220 సంవత్సరాల అవుతుంది ఇది ఇది కట్టి ఇది చాలా పురాతనమైనది నీ టైంలో మర్ల దొంగ సురేష్ మా అమ్మాయి ఎలా ఆశీర్వదిస్తారు నువ్వు దాసిన డబ్బులేం పాడవు దేవుడికే కాబట్టి ఈ ప్రధానమైనటువంటి ఆలయానికి సంబంధించినటువంటి నేను ఇంకా పరిశీలించాను చూస్తుంటే చాలా కండిషన్ అంతా కూడా బాగలేదు మరలా దీన్ని మన దేవాలయ సంపత్తి అధికారులు అన్నిటికంటే మన గొప్ప అదృష్టం ఏంటంటే యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యుడు విద్యార్థికుడు బాగా చదువుకున్నాడు ఏ పనులైనా నేను మొన్న ఆయనతో పాటు ఈ రైల్వే డిఆర్ఎం గారు నేను అందరినీ కలిసినప్పుడు చూశాను ఏదైనా చక్కచక్క ముందుకు వెళ్ళగలిగినటువంటి సాహసోపేతమైనటువంటి పార్లమెంట్ సభ్యుడు అటువంటి ఆయన సహకారం తీసుకో పెద్ద ఏం పని కాదు అందరూ నువ్వు మొదలు పెట్టావుంటే డోనర్స్ వచ్చేస్తారు చాలా మంది డోనర్స్ ఉన్నారు ఇచ్చేవాళ్ళు ఇంచేతనంటే ఇంతకు ముందు నేను ఉన్నప్పుడు ముగ్గురు నలుగురు చైర్మన్లు వేసాను అప్పుడు బండారమాత ఉన్నప్పుడు ఏంటంటే ఈ గోపురాలని ఇవన్నీ కూడా సొంత డబ్బులతో కూడా వచ్చి ఇచ్చాడు చాలా మంది ప్రదర్శించి ఇచ్చారు ఇప్పుడే మన కొండలరావు మాట్లాడుతున్నారు అవసరం అయితే నేను కూడా దీనికి సహకారం అలాగే నువ్వు ఈ ప్రధానమైనటువంటి దాన్ని పట్టుకుంటే ఏం లేదు పర్వసాహసం కాదు నువ్వు చేసిన పని ఉండిపోద్ది కాబట్టి దృష్టిలో ఉంచుకోండి మిగతా ట్రస్టీలందరికీ కూడా పేరు పేరున ఎంచేతనంటే ఇవాళ మనం చేసిన పనులే ఉంటాయి ఇవాళ ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి దేవాలయం ఇది మేము ఉన్నప్పుడు ఎదుర్కొంటే ఇదంతా కూడా ఏసీవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పర్వాలని తిరిగి వాళ్ళు ఇదంతా కూడాను చాలా మందికి తెలియదు తర్వాత భగవంతుడు నన్ను ఆశీర్వదించి నేను శాసనసభ్యుడు అయిన తర్వాత 2004-14 గురువు గారు పర్వాలని తిప్పారు అంటే ఆయన ఏం చేసేవాడో పులిహోర ప్యాకెట్ పాల ప్యాకెట్ ఇస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాబు మా బతుకు తింటేనా మాకు ఇంకా శాశ్వత పరిష్కారం లేదా అని అడిగేవారు అర్ధరాత్రి 2 గంటలకు మా ఇంటికి వచ్చి తలుపులు కూడా కొట్టిస్తారు ఏమంటే మా ఇల్లు మునిగిపోతున్నాయని అలాంటి దానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చి అప్పట్లో ఉన్నటువంటి మరి మిత్రులు పంతం కొండలరావు ప్రసాద్ లగ్నాథు భాస్కర్ రామ్ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు వస్తే కారు తట్టుకుంటారు ఇదేంటి మాకు ఎదుర్కొంటే స్థలం ఏదైనా ఇచ్చి ఒక చెరువు తగ్గిస్తాడని ఇవాళ చెరువు ఆర్టీసీది పోస్టల్ డిపార్ట్మెంట్ ఇది 33 సంవత్సరాలు మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చి ఇవాళ చెరువు తవ్వడం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పెళ్లి జరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా మరి ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారనుకుంటాను ఈవో గారు అక్కడ కూర్చున్నారు చాలా పెద్ద ఎత్తున వస్తారు వేలాది సంఖ్యలో వస్తారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటివాడి కష్టాలు ఎదుటివాడి బాధల్ని తీర్చగలిగితేనే మీ పదవికి సార్థకత అయితే ఏం చేయాలంటారు వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వడానికి ఇక్కడ మన రోడ్లు కూడా సరిపో ఎదుర్కొంటే పార్క్ ఉంది దానికి మరి మిత్రుడు కొండలరావులు కూడా సొంత బెంచీలు అన్ని కూడా వేసరి సహకారం తీసుకుని సవాలు తీసుకుంటే మీ పదవి తీసుకున్న సార్థకత ఏర్పడుతుంది ఏ అని చేత ప్రత్యేకించి నిండు మనస్థ సత్యనారాయణ స్వామి మిమ్మల్ని నూతన పాలక వర్గాన్ని అందరినీ కూడా పేరు పేరున మన సాయిబాబా గారు మన అర్చకులు రవి గారు మన అమ్మాయి దుర్గా గారు అన్నపూర్ణ గారు రమణి మా అమ్మాయి దొంగ మంగ దారి 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 అని వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు సురేష్ ఒక ఖర్చు పెట్టావు అడుగు పెట్టకు నువ్వు ఇంట్లో కాశీ వస్తున్నావు విజయశంకర్ దిలీప్ పర్సన్ బెల్లపాటి శ్రీనివాస్ మీ అందరి పేర్లు ఎందుకు చెప్పానంటే చాలామంది ఉన్నారు రాజమండ్రిలో లక్షల మంది భక్తులు ఉన్నారు కానీ భగవంతుడు మీకు ఎందుకు అవకాశం ఇచ్చాడని అంటే మేము ట్రస్టీ అయిన తర్వాత ఏదో రాగానే పంతులు గారు వచ్చి మీకు కొద్ది మర్యాద చేసిన దానితో అక్కడితో సంతృప్తి పడడం కాదు ఈ దేవాలయానికి పర్వదినాల్లో ఇవాళ చాలా పవిత్రమైన రోజు ఇవాళ శ్రావణ శుక్రవారం తొలి శ్రావణ శుక్రవారం అటువంటి రోజు మీరు ప్రమాణ స్వీకారం చేయడం ఈ బాధ్యతలు తీసుకుని రేపటి రోజున మా టైంలో ఇప్పుడు అక్కడ చూడండి శిలాపలకాలన్నీ మా పేరులో ఉంటాయి అక్కడ కాబట్టి అప్పుడు పని చేశాం కాబట్టి రేపటి రోజున మీ శిలాపలకాలు కూడా ఇక్కడ రేపు పొద్దున సాహసంగా ఉండేలాగా ఈ నూతన కమిటీ మీ అందరికీ ఒకటే ఏజెంటా మన టైంలో ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీ బోర్డులో మొట్టమొదటి బోర్డులో ఆలోచించి ప్రధాన దేవాలయం ప్రధాన దేవాలయం యొక్క రూపురేఖ మార్చాలా లేదండి ఇందుకనే మీరు రవి గారు మీరు చెప్పాలా గోపురం ఇబ్బందిగా ఉందని అనే ఉద్దేశంతోనే నేను చెప్పాను ఇంకేతనంటే
స్తంభాల యొక్క కొద్ది బలం ఉన్నాక తాగింది లేదు బాధ కాదు ఇవాళ వందేళ్ళు అయినటువంటి మన మార్కండేశం గుడి పక్కన శివాలయం మొత్తం పునర్నిర్మాణం చేశారు ప్రైవేట్ వాళ్ళు అంతా ఫస్ట్ ఇది 220 సంవత్సరాలు 230 సంవత్సరాలు అవుతుంది ఇది మరి చాలా పురాతనమైంది ఇది ఆ రోజు మరి సర్వేశ్వర శర్మ గారు మరి ఎవరో వేరే గారు ఎవరో చాలా పాత వాళ్ళందరూ నాకు పేర్లు గుర్తులేదు వాళ్ళు బలంగా కట్టినటువంటిది మీరు ఈ దీన్ని మీ ట్రస్టీస్ అందరూ కూడా ఒకటే ఆశయంతో మీకు లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సత్యనారాయణ స్వామి యొక్క కృపకి పాత్రలు కావాలని చెప్పి మమ్మల్ని అందరినీ కోరుకుంటూ భగవంతుడు మీకు మీ కుటుంబాలకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించారంటే మీ నుంచి ఏదో మంచి జరుగుతుందని ఆశిస్తూనే మీకు ఈ పదవులు ఇచ్చారని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ మీ అందరికీ ఆ భగవంతుడి కృప కలగాలని చెప్పి కోరుకుంటూ అందరి దగ్గర సెలవుకున్నాను. నమస్కారం అందరికీ. ఈరోజు వేదికని అలంకరించిన మార్గా నాగేశ్వరరావు గారికి, పంతం సత్యనారాయణ గారికి, కోటి సూర్యప్రకాశ్ర గారికి, అడపారి గారికి, గురే శ్రీనివాసర గారికి, భానుప్రియ గారికి, పాలక శ్రీని గారికి, విజయ కొత్త విజయలక్ష్మి గారికి, సారాల సావిత్రి గారికి, ఇంకా ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. మనకి ముఖ్యంగా ఇక్కడ ప్రఖ్యాతి ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన ఆర్యపురం శ్రీ రమా సత్యనారాయణ స్వామి గుడి ఒకటి మనకి. ఇక్కడ పేదల పాలకి పెళ్లి చేసుకునే గుడి దేవాలయం కూడా మనది. ఇది మనకి ఇక్కడ ఏంటంటే పేదల నిర్మూలనే లక్ష్యంగా వర్క్ చేస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో అడుగు వేస్తూ ప్రతినిత్యం మనకి అడుగులో అడుగేస్తూ మన రాజమహేంద్రవరానికి ప్రఖ్యాతికి ప్రఖ్యాతి కీర్తి తేవాలని ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా కూడా కష్టపడుతున్న మన డైనమిక్ దేశం దేవి మన ఎంపీ మార్కెన్ భరతరామ గారు మమ్మల్ని నన్ను నేను నా టీంని నన్ను ఇది ఈ పదవులు మాకు ఇచ్చినందుకు ఆయన ఇచ్చిన నమ్మకాన్ని మీ వంద చేయకుండా సర్వదాన్ని కష్టం కష్టపడి మంచి గారు చెప్పాలని కోరుకుంటున్నాం. పేదల పేదల పాలిట దేవుడైన మంచి వైద్యుడు అని గుర్తింపు ఉన్న మన గోరూరు శ్రీనివాసరావు గారు, మన రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ గారు గోరూరు శ్రీనివాసరావు గారు పేదల పాలిట రోగులకి చాలా వరకు వైద్యం అందించి గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాగే రాజమండ్రి కూడా మంచి పేరు తెస్తారని ఎమ్మెల్యేగా గెలిచి ఈ గురికి చాలా వైభవం తేవాలని కూడా కోరుకుంటూ ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుతుంది సార్. మనకి ఇంకొకటి మనకి సిటీ అధ్యక్షులు అడపా శ్రీహరి గారు వెళ్ళే మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నారు. మీకు కూడా ప్రతినిత్యం ఇదే కాకుండా మన రాజమండ్రి ప్రజలందరికీ కూడా మీరు చెప్పవలసింది ఏంటంటే నేను అడగకుండానే మా డాడీ ఒక కొన్ని సలహాలు ఇచ్చేసారు. ఇప్పుడే నెక్స్ట్ పంటలు పెట్టినారు అన్నీ కూడా మేము అడగకుండానే ట్రెస్టబడి మీరు ఏమైనా వర్కులు ఉంటే చూసుకోనమ్మా ట్రెస్టబడి చెప్పడానికి ముందుగానే చెప్పేందుకు కృతజ్ఞతలు చెప్తున్నా. ముఖ్యంగా ఏంటంటే కార్యాచరణ నేను ముందు ఆలోచించుకున్నది ఏంటంటే ఇది పేదలకు నిలయమైన పేదలు చేసుకునే పెళ్లిళ్ళు చేసుకునే ఒక దేవాలయం మన రాజమండ్రిలో. ముందుగా చాలా ఆధ్యాత్మిక దాతృత్వం ఉన్న మారిపోరే దాతృత్వం ఉన్న మారిపోరే మన రాజమండ్రిది. దాతలు ఉన్నారంటే దాతలు ప్రతి ఒక్కరు కూడా పేదలకు పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు సార్ పేదల పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడి చేసుకునే పరిస్థితులు లేకుండా ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళకి వాళ్ళకి పెళ్లికి నూతన వస్త్రాలు అలాగే పెళ్లికి సంబంధించిన వస్తువులు మీ దాతలు మీ పేరుకు మీరు అందిస్తే చాలా శుభంగా ఉంటారని చాలా సంతోషపడతారని కోరుకుంటున్నాను. ముందు ఆ కార్యక్రమం మాకు అభివృద్ధిలోకి తేవాలని ముఖ్యంగా మీ చైర్మన్ గా ప్రమాణం చేసినందుకు నేను ముఖ్యంగా కార్యక్రమ మీరు మీరందరూ ముందు మాకు నడిపించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాజమండ్రికి నిలం కోసం కష్టపడుతూ ఎప్పుడు కూడా మా మీద పెట్టిన మా టీం అందరి మీద కూడా పెట్టిన నమ్మకాన్ని వెళ్ళ చేయకుండా నిరంతరం కృషి చేస్తూ మీ అందరూ కూడా పెద్ద పేరు రాకుండా నగరానికి కూడా మంచి పేరు తెచ్చేటట్టుగా మీ కృషి చేస్తామని చెప్పి మనం చేసుకోండి.
సరే ఒకసారి అలా పట్టుకో ఒకసారి తమ్ముడు అలా పట్టు ఇలా చూడండి ఇలా వచ్చండి సురేష్ గారు ఒకసారి లేదు కదా మేడం గారు వెనకాలి
తమ్ముడే రే వెరీ గుడ్